రాజన్ దగ్గర నుంచి ఇంతకుముందు ఆర్థిక నిపుణులు కూడా చెప్పింది ఏంటంటే, ఇక్కడ రెండు వెర్షన్స్ ఉంటాయి. ఒకటి పెట్టుబడిదారి విధానము, రెండోది కమ్యూనిస్ట్ విధానం. జగన్ ఫాలో అవుతున్నటువంటి పెట్టుబడిదారి విధానం, బాబు ఫాలో అయ్యేది కమ్యూనిస్ట్ విధానం. కమ్యూనిస్ట్ విధానంలో ఏంటంటే పేదోడు ఉండాలి, పేదోడు ఉంటేనే కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. మీరు చూడండి కమ్యూనిస్టులు ఇప్పుడు ఎందుకు దెబ్బ తినేసారు దేశవ్యాప్తంగా? పేదోడు లేడు, పేదోడు తగ్గిపోయాడు, పేదలు మధ్య తరగతి అయిపోయారు. ఇల్లు లేనోడికి ఇల్లు కోసం పోరాడాలి, ఇల్లే గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తాను, ఇంకేం పోరాడతాడు ఆయన? అంతే కదా, లేదు వైట్ రేషన్ కార్డు ఇది వరకు ఉండేది కాదు, బియ్యం కార్డు ఇవ్వమని చెప్పితే ఏడాది కిందని లెక్కగా ఇచ్చేవారు. అది కూడా 1000 మంది ఉన్నారంటే 2-3 వస్తాయి, దానికోసం వీళ్ళు కొట్లాడేవాళ్ళు. కొట్లాడిన తర్వాత ఈ నాయకుడు ఎందుకు వచ్చింది గొడవన, ఒక కార్డు నువ్వు చెప్పినోడికి ఎత్తాడు పంపించి వీడికి ఉన్న అనుచరులు 100 మందిలో ఒకటి పేరు చెప్పి పిచ్చేవాడు, అందుకోసం నాయకుడు వెనకాల తిరిగేవాడు. ఇప్పుడు అడిగిన అడక్కపోయినిస్తున్నారు వైట్ రేషన్ కార్డు, బియ్యం పప్పులు ఉప్పులు అడిగిన అడక్కపోయినిస్తున్నారు, పెన్షన్ ఓ సామాన్యుని పట్టించుకోరా మీరు పెన్షన్ ఇవ్వాలని అడిగేవాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్ డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. ఇంకా అన్నీ జరుగుతున్నప్పుడు వీడితో ఏం పని, వదిలేశారు. చంద్రబాబు టైంలో కానీ అంతకుముందు కాంగ్రెస్ టైంలో కానీ ఎందుకు ఇవ్వలేదు, ఇది వాళ్ళు ఇవ్వకూడదని ఆగారా? ఇవ్వకూడదని ఆగారు. ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళకి బిజినెస్ మెన్ సర్కిల్, అది ఇండస్ట్రియలిస్టు వ్యాపారస్తుడు వీళ్ళ సర్కిల్స్, వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ కాంట్రాక్టర్లు ఇండస్ట్రియలిస్టులు బిజినెస్ మెన్, వీళ్ళ సర్కిల్ ఏముంటుంది? డబ్బులు నువ్వు కనుక ఫ్రీగా ఇచ్చేసావంటే నీకు పని దొరకడం, పని కాస్ట్ పెరిగిపోతుంది, కాబట్టి వాళ్ళు వద్దనేవాళ్ళు. అందుకని ఇచ్చినట్టు మనకు ఎదురుగుండా ఏదే అదేదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ సినిమాలో కోడి ఎదురుగుండా పెట్టుకున్నాం ఆ టైప్.